నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని అన్ని సేవ క్షేత్రాలలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి విశేష పూజలు అర్చనదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ కల్పన కుమారి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు అగ్రవర్ణాలు ఆక్రమించిన దళితుల భూములను తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు అవగాహన కల్పిస్తున్నామన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పవిత్ర కార్తీక మాసంలో మహానంది దేవస్థానం ప్రథమనంది దేవస్థానం కరుణానంది వినాయకనంది దేవస్థానాలలో వేద పండితులు భక్తాదులు వేకువజాము నుండి స్వామివారికి విశేష పూజలు హోమాలు నోములు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మహానందిలో వెలసిన కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవలు మహామంగళ హారతులు నిర్వహించారు ఉదయం 4 గంటలు మొదలుకొని ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు ప్రత్యేకంగా స్వామివారికి సామూహిక అభిషేకాలు హోమాలు వ్రతాలు నిర్వహించారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు సోమవారం పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి విశేషంగా
భక్తాదుల చేత సామూహికంగా అభిషేకాలు అనేది కూడా చేయడం జరిగింది చేయడం జరుగుతోంది అట్లానే అక్కడ అమ్మో దీనికి కేదారేశ్వర వ్రతాలు కూడా జరుగుతున్నాయి అందరూ కూడా భక్తాదులందరూ కూడా విరివిగా వచ్చి చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు కేదార వ్రతాలు చేసుకోవచ్చు తర్వాత అభిషేకాలు హోమాదులు అనే కార్యక్రమాలు కూడా అన్ని కూడా చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఇక్కడ అందుకనే ఈ హిందూ వారం ప్రయుక్తంగా కార్తీక మాసంలో భక్తాదులందరూ కూడా వచ్చి మహానందీశ్వరుని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి కృపకు పాత్రులు కాగలని తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి గుడి తెరవడమైంది తర్వాత సుప్రభాత సేవ అట్లానే స్థానిక అభిషేకము ఇవన్నీ మహామంగళహారతులు ఇవన్నీ కూడా చేసుకుని ఉదయం 4 గంటల నుంచి కూడా అందరికీ కూడా భక్తాదులందరికీ కూడా అభిషేకాలు చేసుకునేందుకు అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేయడమైంది సోమవారం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నాంద్యాల డివిజన్ పరిధిలో ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మీడియాతో మాట్లాడుతూ నాంద్యాల డివిజన్ పరిధిలోని గ్రామాల నుండి అర్జీదారుల నుండి తీసుకున్న వినతులపై విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందన్నారు అయితే కొంతమంది అర్జీదారులు సంబంధిత అధికారులకు వినతులను ఇవ్వకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు వినతులను సంబంధిత అధికారులకు మాత్రమే ఇవ్వాలని సూచించారు ఇందులో 16 అర్జీలు అందాయని ప్రధానంగా ఎల్లావత్తుల గ్రామానికి చెందిన దళితుల భూములను స్వాధీనం చేయాలని సామూహికంగా వినతులు ఇవ్వటం జరిగిందన్నారు టికెట్ ఇచ్చి వేరే వాళ్ళకి అమ్మారు వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళ పేజ్ మీదనే ఆన్లైన్ టికెట్ ఇచ్చారు క్వశ్చన్ అయితే మేము ఉన్నాం కానీ ఆన్లైన్లో ఈరోజు స్పందన ప్రోగ్రాంలో అబౌట్ 20-30 గ్రీవాన్సెస్ వచ్చింది సో అన్నీ చూసి నేను తహసీల్దార్కి ఎస్హెచ్ఓ గారికి అలాగా అందరు ఆఫీసర్స్కి పంపిస్తాము తర్వాత రిపోర్ట్ తీసి యాక్షన్ చేస్తాము ఇక్కడ ఒక మెయిన్ కేసు ఈరోజు వచ్చింది అంటే దానిలో అసైన్మెంట్ ప్రాబ్లం చెప్తున్నారు సో దానికోసం స్పెషల్ దృష్టి పెట్టుకొని అది త్వరగా చేస్తాము అని రిపోర్ట్ తీసి నాంద్యాల పట్టణంలో ఫుట్పాత్లను మురుగు కాల్వాలను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారని అటువంటి వారు వెంటనే ఆక్రమణలను తొలగించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణుడు మాట్లాడుతూ నాంద్యాల పట్టణంలో ఫుట్పాత్లను మురుగు కాల్వలను ఆక్రమించరాదని అనేక సార్లు హెచ్చరించినా ప్రజల్లో మార్పు కనబడలేదన్నారు కావున నేటి నుండి పట్టణంలో ఫుట్పాత్లను కాల్వలను ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేసి ఆక్రమణలను తీసివేయాలని కోరారు ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వెంటనే ఆక్రమణలను తొలగించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాంద్యాల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు గత ఆర్డర్లు చెప్తా ఉన్నాము ఇక ఫుట్పాత్ల్లో ఆక్రమణ ఎక్కువైపోయినవి మనం డ్రైన్ తీయడానికి కూడా వీలైన పరిస్థితి ఏర్పడుతుంది రెండవది ఈ ఫుట్పాత్ల ఆక్రమణ వల్ల పాదచారులు అవడానికి లేకుండా పోతుంది వ్యాపారస్తులు కూడా ఎవరికి వాళ్ళు ముందుకొచ్చి దీనిపైన వ్యాపారం చేయడం వల్ల ప్రజలందరూ కూడా రోడ్లపై నుంచి అవసరం ఏర్పడుతుంది రైలు తీయడం వీలు పట్టలేదు కాబట్టి 100% కూడా ఫుట్పాత్లు అనేవి పాదచారుల కోసం ఏర్పాటు చేశారు కాబట్టి అది ఆ విధంగానే ఫ్రీ యాక్సెస్ ఉండాలి వెళ్ళే విధంగా ఉండాలి దానిపై ఎటువంటి ఆక్రమణ ఉండకూడదు అనేది మనం చేశాం కాబట్టి దీనికి సంబంధించి గత 1 వీక్ నుంచి కూడా మనం చెబుతూ ఉన్నాము అయినా ప్రజల్లో చాలా వరకు మార్పు రాలేదు కాబట్టి ఈరోజు మనం ఒక యాక్టివిటీ మొదలు పెట్టాము ఇది ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ స్క్వాడ్ అని ప్రత్యేక కూడా ఏర్పాటు చేశాము ఈ స్క్వాడ్ ఫుల్ టైం పనిచేస్తుంది టౌన్లో మొదటగా మాత్రం మనం ఈ యొక్క గాంధీ చౌక్ దగ్గర నుంచి మన ఎంఆర్ ఆఫీసు పైన వరకు సాయిబాబా నగర్ వరకు ఏర్పాటు చేస్తున్నాం ఆ తర్వాత 2 రోజుల తర్వాత మొత్తం టౌన్లో ఉన్న అన్ని చోట్ల కూడా ఎక్కడైనా సరే డ్రైన్ అనేది క్లీన్గా ఉండాలి ఎక్కడ డ్రైన్ ఎటువంటి కబ్జా జరగకూడదు
ఎటువంటి నిర్మాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేస్తాం. పొరపాటున మున్సిపాలిటీ రావడం లేదు, అది పెట్టుకున్నా కూడా రెండు రోజుల తర్వాత మాత్రం తీసుకెళ్తే మాత్రం ఆ బొట్టు తీర్చడం లేదు. దయచేసి ప్రజలు గమనించాలి, 100% వచ్చేటువంటి కష్టపడులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులు ఉండాలి. అదేవిధంగా ఆకాశ్ కానీ బెంటర్స్ కానీ అడ్డగోలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం విపరీతంగా ఉంది, అవన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాము. ఇది చాలామంది అభిప్రాయం అంటే మన మిత్రులు అంటున్నారు, ఎవరంటే ఇవాళ 2 రోజులు ఉంటారు 3 రోజులు మళ్ళీ ఉండరు అనే అభిప్రాయం ఉంది. దీనికోసం ప్రత్యేకించి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాము. ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ రిమూవల్ స్క్వాడ్ 100% ఫుల్ టైం పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా సరే వెంటనే వచ్చి రిమూవ్ చేస్తుంది. కానీ ప్రజల సహకారం కమిషన్ ఆదేశాల మేరకు మేము పట్టణం నందు తాత్కాలికంగా ఎక్కడెక్కడ మనకు ఫుట్పాత్ వేసినామో అవన్నీ పూర్తి స్థాయిలో నిర్మించాలని కోరడమైంది. కాబట్టి ప్రజలు తమ ఫుట్పాత్ నందు ఏ విధమైన వస్తువులు టెంపరీగా ఉంచకూడదని మరీ మరీ ప్రజలు. స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో నాథాల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు రన్ టు మీట్ ఎవ్రీడే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ తెలంగాణ అడిషనల్ డీజీపీ జన్మదినం సందర్భంగా పట్టణంలో రన్ టు మీట్ ఎవ్రీడే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా సమాజ నిర్మాణంలో మహనీయుల ఆశయాలను ఆచరిస్తూ ప్రతి కుటుంబానికి అక్షరం, ఆరోగ్యం, ఆర్థిక పరిపుష్టి అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం నేటి నుండి నాందేల డివిజన్లోని అన్ని మండలాల్లో చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిన్నపుల్లయ్య, డాక్టర్ కుమార్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము స్వేరోస్ నంద్యాల ఆధ్వర్యం ఈరోజు డాక్టర్ ప్రవీణ్ ఆర్ఎస్ సార్ గారి పుట్టినరోజు ఆధ్వర్యం రన్ టు మీట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరికీ అందరూ సోషల్ ఫర్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి హెల్త్ ఇష్యూ పట్ల అవగాహన కలిగించడం కోసం అని చెప్పేసి ప్రవీణ్ సార్ గారి బర్త్డే సందర్భంగా మేము రన్ టు మీట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన అందరికీ సహకరిస్తున్నటువంటి స్వేరోస్ సభ్యులందరికీ నంద్యాల స్వేరోస్ సంఘం తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేమంతా స్వేరోస్ సభ్యులము. మా స్వేరోస్ సంస్థ వ్యవస్థాపకులు ఐపీఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఆయన పిలుపు మేరకు మా స్వేరోస్ సంస్థ సభ్యులందరం కలిసి 2K Run to Meet మన నంద్యాలలో నిర్వహించడం చాలా గర్వంగా ఉంది అందరికీ, మా అందరికి కూడా. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడున్నటువంటి COVID-19 పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆ రూల్స్ని అతిక్రమించకుండా COVID-19 ఫాలో అవుతూ 2K Run యొక్క ఆవశ్యకత, వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం వల్ల హెల్త్కి వచ్చేటువంటి ఉపయోగాలు అవన్నీ తెలియజేయడం కోసం, దాని అవేర్నెస్ కోసం ఈ మేము ఈ 2K Run మీట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ రన్ టు మీట్కి వచ్చినటువంటి మా సోషల్ వెల్ఫేర్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక కలుపుకుంటూ మా ఐపీఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగాల డివిజన్ పరిధిలోని ఎల్లమతల గ్రామానికి చెందిన దళితుల భూములను అగ్రవర్ణాలు ఆక్రమించుకున్నారని, వాటిని తిరిగి తమకు ఇప్పించాలని సోమవారం స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లావతుల గ్రామానికి చెందిన దళితులు మాట్లాడుతూ 1974 దళితులకు 200 ఎకరాల భూమిని ఎల్లావతుల ప్రాంతంలో ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల గ్రామాన్ని వదిలి వలసకు వెళ్లటం జరిగిందన్నారు. తిరిగి పరిస్థితులు చక్కపడటంతో ఎల్లావతుల గ్రామానికి చేరుకున్న తమకు సంబంధించిన భూములను డీకుట్టాల గ్రామానికి చెందిన అగ్రవర్ణాలు ఆక్రమించుకొని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు చెందిన భూములను తిరిగి అగ్రవర్ణాల నుండి ఇప్పించాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని వారు తెలిపారు.
1974లో ఇందరమ్మ మా దళితులను గుర్తించి ఇందరమ్మ గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో మా భూములను కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ను గుర్తించి మాకు దళితులమైన ఎల్లవతల ఎస్సీ కాలేన వాళ్ళకు సుమారుగా 200 ఎకరాల భూమిని మంజూరు చేయడం జరిగింది. అప్పటిలో మేము 1996 వరకు మేము సాగులు ఉన్నాం ఆ భూముల మీద. 96 తర్వాత మేము కొన్ని అనన్య కారణాల వల్ల భూములు పండకపోవడము మాకా నుంచి చేసి వర్షాలు రాక మావి గాలి కుంబలు తర్వాత అవి తాటాకుల గుడిసెలు ఈ తాకులతో బోదగడ్డితో వేసుకొని మేము బోదగడ్డితోటి వేసుకున్న గుడిసెలు ఒకటి ఒకటి ఆనుకొని అనుసంధానంగా ఉండడం వలన అవన్నీ కొన్ని అగ్గికి ఆహుతి అవడం జరిగినది. ఆ దానితో పాటు మాకు గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇచ్చినటువంటి పట్టాలు మంజూరు చేసిన పట్టాలు కూడా కాలిపోయినాయి. దాంతో పాటు మా దరిద్రం వెంటాడుతుంటే మేము వలస కొన్ని ఊర్లకు వెళ్ళిపోయినాము. మా ఎల్లవతల్లో ఉన్నటువంటి దళితులమంతా కొన్ని ఊర్లకు వెళ్ళిపోగా తర్వాత మేము అక్కడ ఉపాధి దొరకక వేరే ఊర్లకు పోయి తిరిగి మేము 2006లో తిరిగి వచ్చాము. అప్పటికి మాకు తెలంగాణ ప్రధాన కాలువ ఒకటి వాటర్ వాడుతుందని 2006లో రాజశేఖర రెడ్డి గవర్నమెంటు మాకు వాటర్ వస్తుందని తెలిసి మా ఊర్లో మేము ఎక్కడెక్కడ ఉండేవాళ్ళం అందరము మాట్లాడుకొని మా ఊరు మేము చేరుకోవడం జరిగినది. అండ మా భూములలో మాడి తోటను వేయించి మాడి తోటను సాగు చేపిస్తున్నాడు. 30 ఎకరాలు సుమారుగా మాడి తోటను ఎలాగ వస్తుంది వాళ్లకు? మేము మాలలము దళితులకు ఇచ్చిన భూముల మీద హక్కు ఎవరు వాళ్లకు సాగు చేసుకోమని చెప్పారని మేము అడుగుతుంటే మీ దగ్గర ఏమన్నా అంటే తెచ్చుకోండి, నేను తీసుకున్నట్టు రుజువు చేయండి అంట. నువ్వు చేసిన రుజువు ఏంది? నువ్వు తోటేయడమే రుజువు, నీ మీద రుజువు ఏం చేయాలి మేము? ప్లస్ ఇంకొకటి శ్రీరంగాపురం విఆర్ఓ గుడి కర్ణమయ్య ఆయన కూడా ఆయన అనుచరులకు అతను మా భూములను సుమారుగా 34 ఎకరాలు ఆయన ద్వారా కూడా కొందరికి ఇప్పడం జరిగినది. వెంకటలక్ష్మ అని మాకు పోయిన గున్నంపాడు విఆర్ఓ ఆమె గుడి మా ఊరి మీద వచ్చినది విఆర్ఓగా. ఆమె వచ్చినాక మా ఊరిలో చాలా ఫ్రాడ్ జరిగినాయి. దాంట్లో మా ఎల్లావత్తుల దళితుల మీదనే ఎక్కువ ఆమె ఫోకస్ చేసి కొన్ని డబ్బులు తీసుకోవడము తర్వాత కొన్ని తప్పుడు పేర్లు పెట్టి ఆన్లైన్లో కూడా కొందరికి చేయడం జరిగింది. ఆమె అటువంటి ఆమెను కూడా మీరు మేడం గారికి సీఎం సార్ గారికి తెలిసి ఇటువంటి వాళ్ళ మీద చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. మా దళితులం బాగుపడాలంటే ఇటువంటి వాళ్ళు రాకూడదు, ఇటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఉంచకూడదు. ఇటువంటి వాళ్ళను వీళ్ళని ఎక్కడా వీళ్ళని గుర్తించి వీళ్ళని వెనకమ్మడే సస్పెండ్ చేసేయాలి. ఇటువంటి వాళ్ళను ఉన్నారంటే కనుక మా దళితులకు అన్యాయమయ్యేటువంటి గోడను ఎవరికి చెప్పుకోలేము. మేము ఇంతవరకు 2006లో తిరిగి వచ్చి కూడా ఇప్పుడు 2020 సంవత్సరం వచ్చింది అంటే ఇన్ని రోజులు కూడా మేము భూముల మీదకి పోలేకుండా ఉన్నామంటే అక్కడ డీ కోటల వాళ్ళు నేర చరిత్ర గల వాళ్ళు సుమారుగా 10-12 మందిని వాళ్ళు చంపుకున్నారు. వాళ్ళతోటి భయపడి మేము చాలా వరకు పోవాలని ట్రై చేస్తానే ఏమన్నంటే కనుక మీకు మా ఊళ్ళో జరిగినట్టు కొన్ని బెదిరింపులు మాకు వస్తున్నాయి, సంకేతాలు పంపుతున్నారు. అటువంటి వాళ్ళను స్థానిక దేవనగర్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తడి చెత్త పొడి చెత్తను వేరుగా చేసి పరిశుద్ధ కార్మికులకు అందజేయాలని అలాగే ప్రజలలో కూడా అవగాహన కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పలు వార్డులలో శానిటేషన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే ప్రజలు తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వార్డులలో టౌన్ ప్లానింగ్, శానిటేషన్, డ్రైన్ సమస్యలు ఉంటే సచివాలయంలో సంప్రదిస్తే వాటిని మున్సిపల్ సిబ్బంది ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణంలో పరిశుభ్రతని మరింత మెరుగుపరచాలి, తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా ఇవ్వాలి, 100% డోర్ టు డోర్ చేయాలి, అదేవిధంగా కుళ్ళిపోయే చెత్త మొత్తాన్ని ఎరువుగా మార్చాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, అయినా ప్రజల్లో మార్పు రాలేదు. కంపల్సరీగా ఇక నుంచి కనుక చెత్తని బుద్ధిగా విడదీసి ఇవ్వకపోతే కనుక వాళ్ళ ఇంటి ముందే కుప్ప పూసి వాళ్ళ ఇంటి ముందే ఆ రెండింటిని కూడా విడదీసేట కార్యక్రమాలు చేయమని వర్కర్ చెప్పాము. కాబట్టి ప్రజలందరూ గమనించి తప్పనిసరిగా ఆ విధంగా 100% విడదీసేట ప్రయత్నం చేయాలి, ప్లాస్టిక్ వాడకాన్ని కూడా పూర్తిగా మానేయాలి. అదేవిధంగా మన యొక్క ఫుట్పాత్ల మీద విపరీతంగా ఆక్యుపేషన్ చేసి చేస్తున్నారు, వాటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ఆ డ్రైవ్ కూడా ఇవాళ చూస్తున్నాము.
ఇకనుంచి పట్టణంలో మంచి మార్పు వైపుగా అప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ ఏ రోజుకా రోజు రేపు 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 అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే ఇప్పటివరకు చెప్పామో చెప్పినవన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే దేవనగర్, అదేవిధంగా బొమ్మతనం ఏరియా, నెక్స్ట్ మాల్దర్పేట ఏరియా చూసాము. ఎన్నింటిలో కూడా ప్రతి ఒక్క ఏరియాలను కూడా ఈ శానిటేషన్ కానీ, టౌన్ ప్లాన్ కానీ, ఇంజనీరింగ్ సంబంధించి కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వాటర్ సప్లై, లైటింగ్, ఈ విషయాలన్నీ కూడా పరిశీలిస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకి అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు నష్టం జరుగుతుంది. అవగాహన కల్పించకపోతే, రెండోది అవగాహన ఉన్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం వల్ల కూడా కొంచెం పొరపాటు జరుగుతుంది. రెండు నిర్లక్ష్యానికి సంబంధించి కూడా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి ఉన్నారో వాళ్ళపైన కూడా తప్పనిసరిగా పెనాల్టీ ఏమి చెప్పడం జరిగింది. ఈ పెనాల్టీ ఇంపోజింగ్ అథారిటీని కూడా వార్డ్ అడ్మిన్కి, శానిటరీ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా టార్గెట్ పెట్టామని కంపల్సరీగా వారంలో ఐదుగురికి కంపల్సరిగా ఇటువంటి నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకందరికీ పెనాల్టీ ఏమన్నాం కాబట్టి కేజీ పెనాల్టీ కూడా వేస్తారు. కాబట్టి ప్రజలు కొంచెం స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరుతున్నారు. కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని అన్ని సేవా క్షేత్రాలలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి విశేష పూజలు. అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ టు మీట్ ఎవ్రీడే కార్యక్రమం. ఫుట్పాత్ లను ముందు కాల్వలను ఆక్రమించి రాదని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. దళితుల భూములను తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన. పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు అవగాహన కల్పిస్తున్నామన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.